కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాఘవేంద్ర ఇండస్ట్రీస్ రేకుల తయారీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంటలో రైస్ మిల్లులకు ప్రజలకు గాని ఉపయోగపడే రేకుల తయారీ జమ్మికుంటలో నెలకొల్పడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ప్రజలు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ప్రాంతాలకు వెళ్లి రేకులను కొనాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాలకు జమ్మికుంటలో రేకులు తయారు చేసే ఇంజనీరింగ్ కంపెనీ పడడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, సరిత కాటన్ ఇండస్ట్రీస్ మల్లారెడ్డి, మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ నిర్వాహకులు రామడుగు రవీంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి, మల్లయ్య, పదవ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు మీట్ల శ్రీనివాస్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు. మనకు సంబంధించిన రైస్ మిల్ కావచ్చు, గోదామ్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మరి రైతాంగం కూడా మన బావిల దగ్గర సంబంధించిన షెడ్స్ కావచ్చు, ఇంకా మన ఇళ్ళ ముందు వేసుకునే మన రేకులు కావచ్చు, మన ఈరోజు బాత్రూమ్స్ కావచ్చు, చిన్న ఇంటి ముందు కూడా చిరు రైతు కూడా మరి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు జమ్మికుంటలో రాఘవేంద్ర ఇండస్ట్రీ వాళ్ళు ఈరోజు మరి ఇక్కడ రేకులు అండ్ మోడలింగ్ కూడా ఏర్పాటు చేసినందుకు మన అందరం కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మనకు కావాలంటే మరి మనకు సంబంధించిన పొందుల ప్రకారం మరి హైదరాబాద్ ఎక్కడ తీసుకొని మరి మళ్ళీ కాకుండా హైదరాబాద్లో ఉండే ఇండస్ట్రీని ఈరోజు మరి జమ్మికుంటకు వాళ్ళందరూ కూడా పెద్దలేదు. ఈరోజు జమ్మికుంటలో మన మోతరగూడెం ఏరియాలో ఇక్కడ మరి రాఘవేంద్ర ఇండస్ట్రీ రేతున పెట్టడం జరిగింది.